మనం ఎందుకు లావుగా అవుతున్నామో అంటే చాలామంది అయిన వాళ్ళందరికీ కొవ్వే పేర్కొంటుంది కానీ కండ పేర్కోవట్లేదు లేదంటే మన గ్లూకోజ్ని కార్బోహైడ్రేట్ రూపంలో గ్లూకోగాన్ లాగా కానీ స్టార్చ్ కానీ అవి మన బాడీలో పేర్కోవట్లేదు ఎందుకు అని చూసినట్లయితే మనం డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి మన దగ్గర మనం వంద రూపాయల నోట్లు దాచిపెట్టుకుంటామా రెండు వేల రూపాయల నోట్లు దాచిపెట్టుకుంటామా సో రెండు వేల రూపాయల నోట్ అయితే తేలిక అనమాట మనం దాచిపెట్టుకోవటం అందుకని మనకి ఫుడ్ ఎక్కువైంది క్యాలరీస్ ఎక్కువైంది క్యాలరీస్ ఎక్కువై అది క్యాలరీస్ ఫ్యాట్ రూపం ఆయిల్ రూపంలో తీసుకుంటే అది ఆయిల్ రూపంలోనే ఉంటుంది అది వేరే విధంగా మారదు ఆయిల్ కార్బోహైడ్రేట్ కింద మారదు అనమాట ఫ్యాట్ అనేది కార్బోహైడ్రేట్ తీసుకున్నాము మనకి గ్లూకోజ్ కావాలి కొంత అవసరాల కోసం అంతవరకు గ్లూకోజ్ మిగిలిన గ్లూకోజ్ అంతా కూడా మనకి ఫ్యాట్ కింద మారిపోతుంది ఎక్సెస్ గ్లూకోజ్ అంతా మనకి బాడీలో గ్లూకోజ్ స్టోరేజ్ కెపాసిటీ లేదు గ్లూకోజ్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నా కానీ దాన్ని గ్లైకోజన్ అంటారు దాన్ని ఆ గ్లైకోజన్ అనేది మనకి వంద గ్రాముల మించి స్టోరేజ్ చేసుకోవటానికి ఉండదు అనమాట సో అదే గ్లైకోజిన్లో వెయ్యి క్యాలరీస్ స్టోర్ చేసుకోవాలి అదే ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకోవాలనుకోండి గ్లైకోజెన్ అనేది చాలా హెవీగా ఉంటుందన్నమాట మనిషి ఒక లక్ష క్యాలరీలు దాసిపెట్టుకోవాలనుకోండి కొవ్వు రూపంలో అనుకోండి ఒక పది కేజీలు కొవ్వులో వచ్చింది అనుకోండి అది ముప్పై కేజీలు బరువు ఉంటుంది అంటే లక్ష క్యాలరీలని మనం కార్బోహైడ్రేట్ గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసుకుంటే బరువు ఎక్కువ ఉంటుంది ముప్పై కేజీలు అలా ఉంటుంది సో బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీ మెయింటెనెన్స్కి కష్టం అవుతుంది కాబట్టి మన బాడీ తెలివిగా ఉండి ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంది మీరు చూడండి వన్ గ్రామ్ ఫ్యాట్లో తొమ్మిది కిలో క్యాలరీస్ ఉంటాయి వన్ గ్రామ్ షుగర్లో ఆర్ గ్లూకోజ్లో మీకు ఫోర్ కిలో క్యాలరీస్ ఉంటాయి సో ఫ్యాట్ బరువు తక్కువ ఎనర్జీ ఎక్కువ అందువల్ల ఆ విధంగా స్టోర్ చేసుకుంటుంది అనమాట మన బాడీ సో ఆ ఫ్యాట్ అనేది మీరు చూడండి నీళ్ళలో వేస్తే తేలుద్ది షుగర్ అనేది నీళ్ళలో వేస్తే మునుగుద్ది అనమాట సో బరు అందువల్ల మనం ప్రోటీన్ తీసుకున్న చాలామంది అడుగుతున్నారు సార్ ప్రోటీన్ తింటే మనకి కండ పెరగాలి కదా మరి ప్రోటీన్ని కూడా కొవ్వు కింద మారుతుంది అని అంటున్నాం ఎప్పుడు మన బాడీలో స్ట్రక్చర్ బిల్డప్ చేయటానికి కానీ ఏదైనా రిపేర్ చేయడానికి కానీ ప్రోటీన్ కావాలి అది వన్ గ్రామ్ పర్ కేజీ కావాలి అంటే డెబ్బై కేజీలు మనిషికి డెబ్బై గ్రాములు ప్రోటీన్ కావాలి డెబ్బై గ్రాముల ప్రోటీన్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది దాన్ని ప్రోటీన్లో రెండూ ఉంటాయి కార్బోహైడ్రేట్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది దాన్ని విడగొట్టేసుకుంటుంది బాడీ ఎక్సెస్ ప్రోటీన్ అయిపోయింది ఇది మనకు ఉపయోగం లేదు దాన్ని రెండు మొక్కలు చేసేసి నైట్రోజన్ని యూరియా కింద మార్చేసి యూరియన్లో పంపిస్తుంది దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ని మళ్ళీ మనకి ఫ్యాట్ రూపంలోకి మార్చేసుకుంటుంది అన్నమాట సో ఆ విధంగా మనకి ఈ ప్రోటీన్ ఎక్సెస్ తీసుకుంటే మనకి కొవ్వు కిందే మారుతుంది సో మన బాడీలో కార్బోహైడ్రేట్ స్టోరేజ్ లేదు ఫ్యాట్ స్టోరేజ్ మాత్రమే ఉంది అది ఎవల్యూషన్లో మన నేచర్ చాలా గొప్పగా ఆలోచించి తక్కువ బరువులో ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసేటట్టు రెండు వేల రూపాయల నోటు మన బాడీకి ఉన్న రెండు వేల రూపాయల నోటు కొవ్వు అనమాట